బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ పార్కింగ్ ప్లేస్ లో మంటలు భారీగా చెలరేగాయి, 3 కార్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అగ్ని ప్రమాదంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లో అగ్ని ప్రమాదం సంభవించింది. సరిత అనే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ సమీపంలో ఉన్న ఈ పార్కింగ్ ప్లేస్ లో ఒక్కసారిగా కార్లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతోనే దాని పక్కనే ఉన్న మరొక 2 కార్లు, మొత్తంగా 3 కార్లు కూడా కాలి బూడిదయ్యాయి, అగ్నికి ఆహుతాయి. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జూబ్లీహిల్స్ ఫైర్ ఇన్స్పెక్టర్ సాయి గారు ఉన్నారు. సాయి గారితో మాట్లాడారు. అసలు మీకు ఎన్ని గంటలకు కాల్ వచ్చిందండి? అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? మనకు ఫైర్ కంట్రోల్ నుంచి 3:15 కాల్ వచ్చేసింది. రిసీవ్ చేసుకున్నాము. రిసీవ్ చేసుకునే కానీ ఇమీడియట్లీ మేము రెస్పాండ్ అయ్యి ఫైర్ స్పాట్కి వచ్చేసినాం. జూబ్లీహిల్స్ ఫైర్ వెహికల్ ప్లస్ విత్ SDRF స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ ఇమీడియట్లీ మేము స్పాట్కి వచ్చేసి ఫైర్ ఫైటింగ్ చేయడం స్టార్ట్ చేసినాము. 15 మినిట్స్లో కంట్రోల్ చేసేసినాం. ఇది 2010 మోడల్, 14 మోడల్ ఓల్డ్ వెహికల్స్ ఇవి, ఇదొక న్యూ వెహికల్స్ కావు. వెహికల్స్ స్టార్ట్ చేస్తుంటే చిన్న స్పార్క్ వచ్చి ఫైర్ అయింది. అంత పక్కనే అపార్ట్మెంట్ ఉంది, అంటే మంటలు కూడా 3rd ఫ్లోర్ వరకు ఎగిసి పడినట్టుగా తెలుస్తుంది. ఎవరికన్నా ఏమైనా ఇంజురీస్ కానీ అట్లాంటివి? మంచిదే సార్. మనకి ఏంటంటే ఇక్కడ వైరింగ్ ఉండడం వలన కొద్దిగా ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ పుట్అప్ చేసినాం కాబట్టి పెద్ద ప్రాపర్టీ నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. ఒకవేళ ఇంకా స్ప్రెడ్ అయ్యంటే మనకు రెసిడెన్షియల్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుండే. ఇమీడియట్లీ స్పందించినాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఇంజర్డ్ ఎవరు, నో క్యాజువాలిటీస్ నోడే. మీ ఎంక్వైరీలో అసలు ఈ వెహికల్స్ ఎవరివి, ఏంటి అనేది ఏమన్నా క్లారిటీ రాలేదు. ఓనర్స్ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ప్రస్తుతము. మనం చూడొచ్చు విజువల్స్ లో AP09J6637 అనే వెహికల్, అలాగే మరో పక్కన ఈ 2 కార్లు, మొత్తంగా 3 కార్లు కూడా అగ్నికి ఆహుతాయి, కాలి బూడుతాయి. ప్రధానంగా ఎక్కడైతే ఈ హోమ్నీ వెహికల్లో డ్రైవర్ వెహికల్ స్టార్ట్ చేస్తుండగా ఇంజన్ లో నుంచి స్పార్క్ రావడం, స్పార్క్ వచ్చిన వెంటనే మంటలు వ్యాపించాయి. అయితే ఆ కార్ డ్రైవర్ బయటికి పరుగులు తీసిన తర్వాత సమీపంలో ఉన్న ఓ వ్యక్తిని పిలిపించుకుని వచ్చి వాటర్తో మంటలను చల్లార్చేందుకు ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. కానీ అప్పటిలోపే మంటలన్నీ కూడా పక్కకు వ్యాపించాయి. ఈ 2 కార్లు మనం చూస్తున్నాం విజయస్లో, ఈ 2 కార్లోకి పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపించాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మొత్తంగా 3 కార్లు మాత్రం ఖాళీ బూడిదైపోయాయి. 20 నిమిషాల వ్యవధిలో ఈ అంతా కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగించారు. బ్రిగేడ్ నేతృత్వంలో సరౌండింగ్ నుంచి కూడా మొత్తంగా ఫైర్ ఫైటింగ్ చేసి మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లోని ఇది సరిత రెసిడెన్షియల్ సంబంధించిన అపార్ట్మెంట్స్ గా తెలుస్తోంది. సుమారు ఈ మంటలు వ్యాపించినప్పుడు పెద్ద ఎత్తున కూడా పొగలు ఈ బిల్డింగ్ వైపు వ్యాపించడం, అలాగే 2వ అంతస్తు వైపు మంటలు ఎగిసిపడంతో అందులో ఉన్న వారంతా కూడా భయాందోళనకు గురయ్యారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, అలాగే ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. కానీ ఏవైతే మంటలు ఎగిసిపడ్డా జరిగిందో, 2nd ఫ్లోర్ వరకు పెద్ద ఎత్తున కూడా పొగలు వ్యాపించడం, ఆ పైన మంటలు వ్యాపించిన తరుణంలో ఈ కేబుల్స్ అన్ని కూడా ప్లాస్టిక్ సంబంధించిన కేబుల్సే ఉన్నాయి, కొన్ని కేబుల్స్ ఉన్నాయి, అలాగే కరెంటుకు సంబంధించిన పోల్ పక్కకే ట్రాన్స్ఫారం కూడా ఉంది, ఆ ట్రాన్స్ఫారం సంబంధించిన వైర్స్ ఉన్నాయి, పక్కకే రెసిడెన్షియల్ ఏరియా ఉంది కాబట్టి వారంతా కూడా భయాందోళనకు గురయ్యారు. కానీ హుటాహుట్న స్పందించిన ఫైర్ సిబ్బంది వెంటనే ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కరెంట్ పవర్ ఆఫ్ చేశారు. ప్రస్తుతం అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ వెహికల్స్ ఎవరివి, అలాగే దీని ఓనర్ ఎవరు, దీని యజమాని ఎవరు, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదృష్టవశాత్తు మాత్రం ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం లేదు. కానీ 3 కార్లు మాత్రం అగ్నికి ఆహుతాయి, కాలి బూడిదైపోయి డ్రైవర్ హోమ్నీ కార్ను స్టార్ట్ చేస్తున్న క్రమంలో ఇంజన్ నుంచి స్పార్క్ రావడం, వెంటనే మంటలు అంటుకోవడం, మంటలు కూడా పక్క కార్లకు వ్యాపించడంతో 3 కార్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓర్త్ స్టూడియో.